మనము స్పాండిలో లిస్థసిస్, స్పాండి అంటే స్పైన్, లిస్థసిస్ అంటే స్లిప్ కావటం, గుర్తుపెట్టుకోండి. స్పాండిలో లిస్థసిస్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇవి చూడండి, ఇది సర్వైకల్, ఇది థొరాసిక్, ఇది లంబర్. లంబర్లో ఇందులో 7, ఇందులో 12, ఇందులో 5 ఉంటాయి. కింద కాక్సిక్, ఇది ఇప్పు జాయింట్. అయితే ఇందులో దీన్ని వర్టిబ్రా అంటారు, దీన్ని డిస్క్ అంటారు. దీన్ని వర్టిబ్రా, డిస్క్. మామూలుగా మనము ఈ స్పైన్ ప్రాబ్లంలో సయాటిక్ అని, డిస్క్ అని, లో బ్యాక్ అని ఎన్నో వింటాం కదా. ఇందులో మీరు రిపోర్ట్స్ ఎంతోమంది చూసినప్పుడు స్పాండిలో లిత్తసిసస్ అంటే ఇప్పుడు మన అది డిస్క్ ప్రాబ్లం కాదు, అది అదేంటంటే వర్టిబ్రా ప్రాబ్లం. లోపల ఉన్న డిస్క్ ఇది వర్టిబ్రా. ఇగో చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇగో ఇది డిస్క్, సారీ ఇది వర్టిబ్రా, ఇది డిస్క్, ఇది డిస్క్, ఇది ఇది వర్టిబ్రా, ఇది వర్టిబ్రా, ఇది డిస్క్, మధ్యలో గుజ్జు పదార్థం ఉంటుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఏముండాలి, ఈ డిస్కులు లైన్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ లైన్ ఇట తప్పిపోయి సైడ్కి వస్తుందో దాన్ని ఏంటంటే స్పాండిలో లిత్తసిస్ అంటారు. ఎప్పుడైతే ఈ మధ్యలో ఈ సెంటర్లో మనకి ఏమవుతుందంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెనక ఒక నరం కనబడుతుంది కదా, స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ ఏమవుతుందంటే ఇగో ఇలా ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది ఇట సైడ్కి పోయినప్పుడు, ఎప్పుడైతే ఇలా ఉన్నప్పుడు, ఇలా ఉండి ఆ స్పైన్ ఇలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అన్న ఒత్తుకుపోయి నొప్పి వస్తుంటుంది. ఇది రావటానికి ముఖ్య కారణాలు ఏంటంటే లిగ్మెంట్ టేర్ అయినప్పుడు వచ్చే అవకాశాలు ఉంది, యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చేది ఉంది. చాలామందికి వంశపార అంటే పుట్టినప్పటి నుండి కూడా స్పాండిలో లిస్థసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. చాలామంది ఇట యాక్సిడెంట్స్ అయినప్పుడు వచ్చే అవకాశాలు, చాలామందికి ఓల్డ్ ఏజ్లో డీజనరేషన్ ప్రాసెస్లో కూడా ఈ డిస్క్ ఇగో ఇలా ఉండే వర్టిబ్రాస్ రెండు సైడ్కి వచ్చేస్తాయి. ఇది డిస్క్, ఈ రెండు వర్టిబ్రాస్ అనుకో. ఇదేమో నార్మల్ స్పైన్ అనుకోండి, చూడండి రెండు, ఇది L4, ఇది L4, ఇది L5 అనుకోండి, ఇది డిస్క్ అనుకోండి. ఈ వర్టిబ్రా ఇటు సైడ్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే సైడ్కి వస్తుందో ఈ స్పైనల్లో ఉన్న నరు ఒత్తుకుపోయి భయంకరమైన నొప్పి వస్తుంది. దీని గురించి నేను మీకు ఇమేజ్లో కరెక్ట్ చూపించిన, ఒకసారి మీరు చూడగలరు. నమస్కారం. స్పాండిలో లిస్థసిసస్ అంటే మనము ఇక్కడ ఉదాహరణకి మనం ఈ రింగ్స్ వరుసగా పెట్టుకున్నామంటే ఇటు నుండి చివరి చూస్తే అటు చివరి వరకు కరెక్ట్ కనపడాలి, దాన్ని నార్మల్ స్పైన్గా మనం ఊహించుకుంటే. అవి వర్టిబ్రా లోపల అలాగ పెన్సిల్ లాగా లోపల ఒకటి పెడితే కరెక్ట్ పోతే నార్మల్ స్పైను. స్పాండిలో లిత్తసిస్లో ఏమవుతుందంటే మనకి ఇవి ఏదైతే రింగ్స్ వర్టిబ్రాస్ అనుకుంటే ఆ వర్టిబ్రాస్ సైడ్కి పోతాయి, అందుకే ఆ రెడ్ ఏదైతే మనం పెన్సిల్గా ఊహించుకున్నామో అది సైడ్కి తగులుతుంటుంది. అలాగనే మనకి ఏదైతే లిగమెంట్ తగలటం బట్టి పేషెంట్ కూడా నొప్పి ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి మనం స్పాండిలో లిత్తసిస్లో మెయిన్ ఏంటంటే వర్టిబ్రాస్ అనేది సైడ్కి జరుగుతాయి. మామూలుగా మనం అందులో రెడ్డుది మనం చూస్తున్నాం కదా, రింగ్స్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్ కూర్చోవాలి, కానీ అది సైడ్కి పోయింది. ఆ రింగ్స్ను మనం వర్టిబ్రా అనుకున్నాం. స్పైనల్ కార్డులో మనం ఒకసారి చూసినట్లయితే స్పైనల్ కార్డులో వర్టిబ్రాలో లోపల ఉన్న ఈ హోలు కరెక్ట్ కనపడ్డదంటే నార్మల్ స్పైన్ అన్నట్టు. లేకుండా ఈ ఏదైతే వర్టిబ్రా సైడ్కి ఇలా గుంజుతున్నాయో మనకు చూడండి, ఈ గుంజటాన్ని స్పాండిలో లిత్తసిసస్ అంటారు. ఈ గుంజటాన్ని బట్టి ఆ స్పైనల్ కార్డు కూడా ఇలా గుంజి పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత ఈ స్పైనల్ స్పాండిలో లిస్థసిస్ మెయిన్ రావటానికి కాజ్ ఏంటంటే మెయిన్ కొన్నిసార్లు లిగమెంట్ టేర్ కావటము, తర్వాత దెబ్బలు తగలటము, కొన్నిసార్లు యాక్సిడెంట్స్, కొన్నిసార్లు మనకి వంశపారంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. స్పైనల్ కార్డు ఎప్పుడన్నా ఇంజరీ, ఇక్కడ చూసినట్లయితే స్పైనల్ కార్డు ఎప్పుడన్నా దెబ్బ తాకినప్పుడు కూడా స్పాండిలో లిస్థసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్పాండిలో లిస్థసిసస్ మనకి మెయిన్ డీజనరేషన్ కూడా ఎక్కువ రోజులు ఉండటాన్ని బట్టి కూడా స్పాండిలో లిస్థసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.